క్రైస్తులో యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను లుకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనం చదువుదాం మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింప కానీ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి ఇక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్నారు మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి అక్కడ ఒక కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది ఈ యొక్క కట్టబడి ఉన్న గాడిద పిల్ల దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపం చేత మరి బందీ అయిపోయిన మనిషికి మరి పాపం అనే కట్ల చేత కట్టబడి ఉన్న మనిషికి సాదృశ్యంగా ఉంది మరి అనేవి ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని అనేవి ఆ మనిషి యొక్క ఎదుగుదలను ఆపేస్తూ ఉంటాయి మరి ఎన్నో ఈ జీవితంలో అది చేయాలి ఇది చేయాలి మరి ఇట్లా ఉండాలని అది ఆత్మీయంగా కావచ్చు లేదంటే అది కుటుంబ పరంగా కావచ్చు మరి ఎన్నో ప్రయత్నాలు నువ్వు చేయాలనుకుంటున్నప్పుడు ఏది కూడా మరి ముందుకు వెళ్ళనివ్వకుండా కొన్ని మరి అనేవి మనిషి జీవితంలో పనిచేస్తూ ఉంటాయి ఈ అనేవి సాతాను ద్వారా వచ్చినవి మరి సాతాను నిన్ను ఎదగనివ్వకుండా సాతాను మరి నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా మరి నువ్వెక్కడున్నావో అక్కడే ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు మరి నువ్వెంత ప్రయాసపడుతున్నా నువ్వే ఎంతగా మరి కష్టపడుతున్నా కూడా మరి డెవలప్మెంట్ అనేది లేకుండా నీ జీవితంలో ఒక ఎదుగుదల అనేది లేకుండా ఆపేయడానికి సాతాను ఇలాంటి బంధకాలు పెడుతూ ఉంటాడు కాబట్టి మొదటిగా మనం చూసే బంధకం ఏమిటంటే పాపం అనే బంధకం నీ జీవితంలో ఏదైనా పాపం అనేది మరి ఉన్నట్లయితే అది ఒక బంధకంగా మారి మరి నీ యొక్క ఎదుగుదలను ఆపేస్తూ ఉంటుంది నువ్వు చేసే ఏ పనిని కూడా మరి సఫలీకృతం కాకుండా పాపం అనే బంధకం నిన్ను అడ్డుకుంటూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క గాడిద పిల్ల మరి కట్టబడి ఉన్న గాడిద పిల్లను యసుప్రవారం ఏమంటారంటే దానిని విప్పి తోలుకొని రండి ఏ బంధకం చేత నువ్వు బంధింపబడి ఉన్నావో మరి ఏ పాపము చేత నువ్వు కట్టబడి ఉన్నావో ఆ యొక్క పాపం నుంచి నిన్ను విడిపించడానికి ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఈ దినం నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నా సరే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ పాపం అనే కట్ల నుంచి నేను నిన్ను విడిపిస్తాను నీకు స్వేచ్ఛనిస్తాను నీకు విడుదలిస్తాను అని యేసు ప్రభు వారు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడే నువ్వు ఏ పాపంలో ఉన్నా సరే ప్రభు దగ్గర ఒప్పుకో ప్రభు నేను ఈ పాపంలో ఉన్నాను ఈ పాపం నా జీవితంలో ఏలుబడి చేస్తుంది ఈ యొక్క పాపం నుంచి ఈ యొక్క కట్ల నుంచి ఈ బంధకాల నుంచి నాకు విడుదలు ఇవ్వు అని ప్రభువుని నువ్వు ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆయన ఇప్పుడే నిన్ను నీ పాపం నుంచి విడిపిస్తాడు నువ్వెన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు మరి దీని నుంచి విడుదల పొందడానికి ఎన్నోసార్లు నువ్వు ప్రయత్నించి ఉండొచ్చు ఎంతో ప్రయాసపడి ఉండొచ్చు నువ్వు మరి కోరుకున్న విధంగా మరి దానిలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే మరి ఈ దినం దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన సేవకుల ద్వారా మరి మరి ఇక్కడ మరి శిష్యుల ద్వారా గాడిద పిల్లకు విడుద గాడిద పిల్లకు విడుదలిచ్చాడు అట్లాగే ఈ దినం ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తుండగా మరి నీ పాపాన్ని ఒప్పుకో ఇప్పుడే ఆయన నీ బంధకం నుంచి విడుదలిచ్చి నిన్ను ముందుకు మరి ముందుకు ఆయన నడిపిస్తాడు అలాగే రెండవదిగా మనం చూస్తే యోహాన్ స్వార్త పదకొండో అధ్యాయం నలభై నాలుగో మనం చదువుదాం యుహాన్ సువార్త పదకొండో అధ్యాయం నలభై నాలుగో చూ చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను అతని ముఖమునకు రుమాలు కట్టి అంతట యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను ఇక్కడ లాజరు మరి చనిపోయినప్పుడు మరి లాజర్ని మరి అక్కడ వాళ్ళ ఈదులో ఆచారం ప్రకారం వాళ్ళు తలను అలాగే మరి బాడీని కూడా తెల్లని వస్త్రంతో మరి కట్టి వారు సమాధి కార్యక్రమాన్ని చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా లాజర్ని దేవుడు మరలా మరి యేసుప్రభు వారి సమాధిలో నుంచి బయటికి రప్పించినప్పుడు మరి లాజర్ బయటికి రా అని చెప్పగానే లాజర్ బయటకు వచ్చాడు కానీ ఎలా వచ్చాడంటే కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వేలుపలికి వచ్చాను అతని ముఖమున్నకు రుమాలు కట్టబడి ఉండెను ఈ యొక్క లాజరు మరి యేసుప్రభు చేత ఎంతగానో ప్రేమించబడినవాడు మరి యేసుప్రభు మరి తన గ్రామానికి వచ్చినప్పుడల్లా కూడా మరి లాజర్ ఎంతో సహకరించేవాడు తన కుటుంబంలో కూడా ఎంతో మరి ఆశీర్వాదకరంగా జీవిస్తున్నాడు మరి అటువంటి స్థితిలో ఉన్న లాజరు చనిపోయాడు మరి చనిపోయినప్పుడు తన కుటుంబానికి ఎంతో లోటు మరి ఎలాగ పాతి పెట్టబడ్డాడు ఎలాగ మరి సమాధి చేయబడ్డాడు అంటే కాళ్ళు చేతులు కట్టబడి ముఖమునకు రుమాలు చుట్టబడి ఇక బంధింపబడిన వాడే సమాధిలో పెట్టబడ్డాడు ఈరోజు నీ జీవితంలో నువ్వు పేరుకు బ్రతికుండొచ్చు అయితే అనేక పరిస్థితులు మరి మృతతుల్యమైపోయి ఉండొచ్చు మరి నువ్వు ఏ పని చేయలేకుండా అనేక విషయాలు నీ కుటుంబంలో కానీ మరి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ అనేకమైన విషయాలలో మరి చచ్చిన వాడవుగా నువ్వు ఉన్నావేమో నీవు రక్షింపబడ్డావు కానీ ఏ విధంగానూ ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నావు దేవుని చేత ప్రేమింపబడుతున్నావు కానీ మరి ఏ విధంగానూ నువ్వు అభివృద్ధి చెందలేకపోతున్నావు నీ కాళ్ళు చేతులు కట్టబడి ఉన్నాయి దేవుని కొరకు మరి నమ్మకంగా జీవించాలి మరి దేవుని కొరకు మరి ఆశీర్ మరి ఆశీర్వాదకరంగా జీవించాలి మరి అన్ని విషయాల్లో కూడా వర్దిల్లాలి మరి నీ కుటుంబంలో వర్దిల్లాలి ఆత్మీయ జీవితంలో వర్దిల్లాలని ఆశిస్తున్నావు కానీ మరి ఈ యొక్క అలాజర్ ఏ విధంగా కట్టబడి ఉన్నాడు కాళ్ళు చేతులు అలాగే రుమాలు చుట్టబడి ముఖము రుమాలు చుట్టబడి ఉన్నదో బట్టి ఆ విధంగా నీవు మరి రక్షింపబడిన స్థితిలో ఉన్నప్పటికీ మరి బంధింపబడి ఉన్నట్లయితే ఈ దినం మరి సాతాని నిన్ను ఏ బంధకాల్లో పెట్టాడు మరి బయటికి రానివ్వకుండా లాగా సమాధిలో పెట్టేసి మరి ఆ కుటుంబానికి ఆశీర్వాదం లేకుండా మరి యేసు ప్రభు వారి పరిచయకు సహకరించకుండా ఎట్లాగా లాజర్ని మరి ఆపేద్దాం అనుకున్నాడు అలాగే ఈ రోజు కూడా నిన్ను మరి పరిచర్యకు నువ్వు సహకరించకుండా నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండకుండా మరి నువ్వు ఆత్మీయుడిగా ఉన్నప్పటికీ కూడా మరి ఆశీర్వాదం లేకుండా అభివృద్ధి లేకుండా ఉన్నట్లయితే మరి ఏ విషయంలో నువ్వు మరి నీ యొక్క పరిస్థితులు మృతతుల్యంగా ఉన్నాయో ఆ పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ విషయంలో నువ్వు కట్టబడి ఉన్నావో బంధింపబడి ఉన్నావో మరి ఆ కట్లు విప్పి నిన్ను ముందుకు పోనివ్వాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ఆ కట్లను ఈరోజు విప్పాలని ప్రభు మరి మరి ఈరోజు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడే మరి నీ జీవితంలో ఏ బంధకాలు ఉన్నాయో మరి ఆ బంధకాలన్నిటి నుంచి కూడా మరి విడుదల ఇవ్వమని దేవునికి ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా నిన్ను ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు తర్వాత అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మనం చూసినట్లయితే ఇరవై నాలుగో వచనం చూద్దాం అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి జరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించను ఇక్కడ పౌలు అలాగే శీల సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలు అధికారులు వారిని పట్టుకొని మరి వారిని కొట్టి వారిని చెరసలో వేశారు వేసి ఎట్లాగ వేశారంటే కాళ్లకు బొండ వేసి బిగించారు ఇక్కడ కాళ్ళకి ప్రత్యేకంగా వేసి బిగించారంటే ఇక వాళ్ళు స్వార్థ ప్రకటించకూడదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదని కాళ్ళని బంధించేశారు మరి మరి దేవుని వాక్యం మనం చూసినట్లయితే కాళ్ళు అనేవి పాదాలు అనేవి స్వార్థ ప్రకటనకు సాదృశ్యంగా ఉన్నాయి ఇక్కడ వీరి కాళ్లను బంధించేశారంటే వీరు స్వార్థ ప్రకటించకుండా మరి సాతాను వీరిని బంధించాలనుకున్నాడు అయితే దేవుడు వారికి ఆ రోజు గొప్ప విడుదలను అనుగ్రహించాడు ఎప్పుడైతే వారు పాటలు పాడుతూ స్థుతిస్తూ ఉన్నారు అప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగి వారి బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి ఆ తర్వాత పౌలు శీలలు మరి విడిపింపబడి మరి ఆ యొక్క గొప్ప కార్యాన్ని చూసిన నా జైలు అధికారి వారి ద్వారా రక్షణ పొందాడు అలాగే ఆ తర్వాత అధికారులు కూడా మరి వారు రోమిలను తెలుసుకొని మరి వారిని విడిపించడానికి ఆ తర్వాత దినాన్ని మరి ఆ యొక్క నెక్స్ట్ డే మరి ఉదయం అయినప్పుడు వారంతా కూడా వచ్చి వారికి విడి వారిని విడిపించారు ఆ తర్వాత వారు ఇంకా ఎక్కువగా స్వార్థను ప్రకటించారు అయితే ఈ దినాన నువ్వు కూడా మరి సువార్త ప్రకటించే విషయంలో బంధింపబడి ఉన్నావా దేవుని యొక్క పరిచర్య విషయంలో నువ్వు బంధింపబడి ఉన్నావా నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను నేను మొదలు పెట్టాను కానీ దాన్ని కొనసాగించలేకపోతూ ఉన్నాను అంటే మరి సాతాను నిన్ను మరి నీ కాళ్లను బంధించాడు నువ్వు పరిచర్య చేయనీయకుండా మరి నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా మరి ఏ విధంగాను నీ సువార్త ఏ విధంగా కూడా మరి నువ్వు సువార్త ప్రకటించకుండా సాతాను నీ కాళ్లకు బంధకాలని వేశాడు కాబట్టి ఈ దినం మరి దేవుని ప్రార్థించు ప్రభు మరి పౌలు శీలను మరి నువ్వు విడిపించి మరలా వారి చేత గొప్ప పరిచర్య జరిగించావు ఇప్పుడు నేను నా పరిచర్యలో నేను ఆగిపోయాను కాబట్టి నేను ముందుకు వెళ్ళలేకుండా ఉన్నాను మరి ఈ యొక్క సాతాను బంధకం నుంచి నాకు విడుదల ఇవ్వని ప్రార్థించు దేవుడు గొప్ప విడుదల నీకు అనుగ్రహించి నీ ద్వారా గొప్ప పరిచర్యను జరిగిస్తాడు ప్రభు ఈ మాటలు దీవించను గాక ఆ